నా చెల్లెల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? కానిస్టేబుల్ గారితో లేచిపోతుంటే నీకు అప్పచెప్పడానికి తీసుకొస్తున్నాను. రాఖీ చెప్పింది నిజమేనా? రాఖీ, ఇన్నాళ్ళు మన ఇద్దరం ఒకరినొకరం దోచుకున్నాం, పొడుచుకున్నాం. మొదటిసారిగా మేలు చేసి నా పరువు కాపాడావు. పగకి పగే కాదు, మేలుకి మేలు చేయడం కూడా నాకు తెలుసు. నా చెల్లెల్ని నీకు బహుమతిగా ఇస్తాను, పెళ్లి చేసుకుంటావా? ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమః. రాఖీ చూస్తా వెంట తీసుకో తాళి. ఇన్స్పెక్టర్, పిలవని పేరంటానికి వచ్చావు, అది నువ్వు చేసిన మొదటి తప్పు. జరుగుతున్న పెళ్లిని ఆపు చేస్తున్నావు, అది నువ్వు చేసిన మొదటి ఒప్పు. మర్యాదగా అందరూ ఇక్కడి నుంచి డిస్పర్స్ అవ్వండి. ఈ పెళ్లి జరగదు. జరుగుతుంది, ఎలా ఆపుతావో చూస్తాను. ప్రకాష్ అనే కానిస్టేబుల్ నీ చెల్లెలు ఆశ ప్రేమించుకున్నారు. చట్టబద్ధంగా పెళ్లి చేసుకోబోతుండగా రాఖీ అనే రౌడీ ఆశాని ఎత్తుకుపోయాడని ప్రకాష్ కంప్లైంట్ ఇచ్చాడు. అసలు ఆ కానిస్టేబుల్ ఎవడు నా చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి? నేను ప్రేమించిన వాడు ఇన్స్పెక్టర్ గారు, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ప్రకాష్ నా పెళ్లి జరిపించండి. ఇన్స్పెక్టర్, మర్యాదగా చెబుతున్నాను, నా చెల్లెల్ని తీసుకెళ్లొద్దు. ఇంకొక అడుగు వేస్తే నీ కాకి బట్టల్ని నీనత్తూరులోనే ముంచి రంగు మారుస్తా. కత్తులతో కసరత్తు చేసిన కాకి బాడీరా ఇది. రౌడీలను మసి చేయడానికి అగ్గిలాగా గుప్పమనే పోలీసు బాడీరా ఇది. తలుపులు మీయండ్రా, అది బాడీయో ఆవకాయ జాడీయో తేల్చేద్దాం. తొందరపడకురా చింపిరి వెధవ. రౌడీల బాడీలతో కబాడీ ఆడుకోవడం నాకు చాలా ఇష్టం. తలుపు నేనే మూస్తాను. కానివ్వండి, ఇదే ముహూర్తం.